అయ్యో, నా ఫోన్ నెంబర్లను డిలీట్ అయిపోయినాయి, ఇప్పుడు ఏం చేయాలిరా బాబు? ఈ విధంగా మీకు చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ యొక్క నెంబర్స్ అయితే మీ ఫోన్లో ఫీడ్ చేసుకుని ఉంటారు. మీకు తెలియకుండా కొన్నిసార్లు ఆ ఫోన్ నెంబర్లన్నీ డిలీట్ అయిపోతుంటాయి. అప్పుడు మీరు చాలా ఇబ్బంది పడుతుంటారు. అలా కాకున్నట్టు మీరు డిలీట్ అయిన ఫోన్ నెంబర్లు కూడా మళ్ళీ తిరిగి పొందవచ్చు. సో ఆ డిలీట్ అయిన ఫోన్ నెంబర్లు తిరిగి ఏ విధంగా పొందాలో ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో అనేది మీకు ఉపయోగపడకపోయినా మీ మిత్రులకు లేదా వాళ్ళ మిత్రులకైనా ఉపయోగపడుతుంది. కావున ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కింద రెడ్ కలర్లో కనబడుతున్న సబ్స్క్రైబర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరింత సమాచారం అయితే మీరు పొందవచ్చు. చూడండి, ఇందుకోసం అయితే మీరు మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ గూగుల్లో అంటే మీ జీమెయిల్కి అప్లోడ్ చేసుకోవాలి. అంటే మీరు స్టార్టింగ్గా ఫీడ్ చేసుకుంటారు కదా, అప్పుడు మీ మెయిల్లో ఫీడ్ చేసుకోవాలి. ఇలా మీ మెయిల్లో ఫీడ్ చేసుకుంటే మాత్రమే మీ కాంటాక్ట్స్ డిలీట్ అయినా మళ్ళీ పొందవచ్చు. చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూడండి. సో ఇప్పుడు మీరు గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఈ సర్చ్ బార్లో చూడండి, గూగుల్ కాంటాక్ట్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. చూడండి, గూగుల్ కాంటాక్ట్స్ అని సెర్చ్ చేయగానే స్టార్టింగ్ ఒక వెబ్సైట్ వచ్చింది కదా, ఆ వెబ్సైట్ని క్లిక్ చేసుకోండి. చూడండి, మనకు ఆ వెబ్సైట్ని క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా అంటే మన ఫోన్లో ఎన్ని ఫోన్ నెంబర్లు ఉన్నాయో, అంటే మన జీమెయిల్లో కొన్ని ఫోన్ నెంబర్లు ఫీడ్ చేసుకుని ఉంటాం కదా, ఆ నెంబర్లను ఈ విధంగా రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు మీ జీమెయిల్లో ఫోన్ నెంబర్లు ఏ విధంగా అప్లోడ్ చేయాలో తెలియకపోతే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో యొక్క లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. సో అక్కడ వెళ్ళి ఆ వీడియో చూడండి. చూడండి, ఈ విధంగా నా ఫోన్ నెంబర్ చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్గా స్టార్టింగ్ ఇక్కడ చూడండి, అనిల్ టీటీసీ వన్ అని చెప్పి ఒక నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ నేను డిలీట్ చేస్తాను. చూడండి, చూడండి ఇక్కడ త్రీ డాట్స్ క్లిక్ చేసి డిలీట్. చూడండి, ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి డిలీట్ చేసావు. చూడండి, సో ఆ నెంబర్ అయితే డిలీట్ అయిపోయింది ఉన్నా దాంట్లో. సో ఈ డిలీట్ అయినా ఈ నెంబర్ నేను మళ్ళీ పొందాలంటే ఇక్కడ చూడండి పైన సెట్టింగ్ అని చెప్పి చిన్న సింబల్ ఉంది కదా, సెట్టింగ్ సింబల్, ఈ సింబల్ని క్లిక్ చేసుకోండి. ఈ సింబల్ని క్లిక్ చేస్తే ఇక్కడ అండో చేంజెస్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, సో మీరు డిలీట్ అయిన ఫోన్ నెంబర్లు ఓన్లీ 1 మంత్ మాత్రమే పొందవచ్చు. అంటే మీరు డిలీట్ చేసి 1 ఇయర్ 2 ఇయర్స్ అయితే ఆ ఫోన్ నెంబర్ పొందలేము, కేవలం 1 మంత్ మాత్రమే. చూడండి, 1 వీక్ తర్వాత ఎస్టర్డే 1 అవర్ ఇక్కడ చూడండి కష్టం 30 డేస్ అని చెప్పి చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి పైన చేంజెస్ యువర్ కాంటాక్ట్స్ చూడండి బ్యాక్ టు ఎనీ స్టేట్ ఇన్ ది పాస్ట్ 30 డేస్, అంటే 30 రోజుల క్రితం డిలీట్ చేసిన ఫోన్ నెంబర్లు మాత్రమే మనం తిరిగి పొందవచ్చు. తర్వాత చూడండి, ఇప్పుడు నేను జస్ట్ ఇప్పుడే కాబట్టి 10 మినిట్స్ క్లిక్ చేస్తాను. ఇక్కడ అండో అని క్లిక్ చేయండి. చూడండి, అండో అని క్లిక్ చేయగానే నాకు వెంటనే ఇక్కడ చూడండి అనిల్ టీడీసీ వన్ ఇక్కడ చూడండి, యువర్ కాంటాక్ట్ లిస్ట్ విల్ బి రీస్టోర్డ్, అంటే మన డిలీట్ అయిన నెంబర్ మళ్ళీ రీస్టోర్ అవుతాయి. సో వెంటనే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు కూడా డిలీట్ అయిన ఫోన్ నెంబర్లు వెంటనే తిరిగి పొందవచ్చు. సో మీరు గూగుల్లోకి వెళ్ళి గూగుల్ కాంటాక్ట్స్ని క్లిక్ చేస్తారు కదా, క్లిక్ చేసిన తర్వాత మీకు లాగిన్ అడుగుతుంది. లాగిన్ అంటే మీరు ఏ జీమెయిల్తో అయితే మీ ఫోన్ నెంబర్లు ఉన్నాయో ఆ జీమెయిల్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వండి, ఆ తర్వాత మీకు ఈ నెంబర్లను కనబడతాయి. సో ఈ విధంగా మీ ఫోన్లో డిలీట్ అయిన నెంబర్లు ఈ విధంగా పొందవచ్చు. ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద రెడ్ కలర్లో కనబడుతున్న సబ్స్క్రైబర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో మీకు ఎటువంటి వీడియోస్ కావాలో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ ఆధారంగా మన ఛానల్లో మీకు ఎటువంటి వీడియోస్ కావాలో ఆ వీడియోస్ అయితే చేసి అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.